పండుగ. ఆరు రుచుల సమ్మేళనమే ఈ ఉగాది పచ్చడి ప్రత్యేకత. చేదు, తీపి, ఉప్పు, పులుపు, కారం, వగరు ఈ ఆరు రుచులతో ఈ పచ్చడిని తయారు చేస్తారు. వేప పువ్వు, బెల్లం, ఉప్పు, చింతపండు, మిరియాలు, లేత మామిడి ముక్కలు కలిపి చేసే ఈ ఉగాది పచ్చడి వెనుక ఎన్నో ఆరోగ్య రహస్యాలు ఉన్నాయి. అయితే ఒక సంవత్సర కాలపరిమితిలో వచ్చే ఆరు ఋతువులకు సంకేతంగా మానవ జీవితంలో వచ్చే కష్ట నష్టాలకు అనుభవాలకు కూడా ప్రతీకగా ఈ ఉగాది పచ్చడి తీసుకుంటారు. ముందుగా చేదు అంటే వేప పువ్వు. ఇది జీవితంలో కలిగే బాధలకు దుఃఖానికి సంకేతం. ఈ వేప పువ్వు శరీర ఆరోగ్యానికి కూడా పలు విధాలుగా మేలు చేస్తుంది. బెల్లం ఇది ఆనందానికి సంకేతం. కొత్త బెల్లం ఆకలిని కలిగిస్తుంది. అలాగే ఇందులో ఐరన్ ఉంటుంది. ఆరోగ్యకరమైన రక్త కణాలకు ఇది దోహదపడుతుంది. ఆహారంలో తగినంత ఐరన్ తీసుకోవడం వల్ల అలసట తగ్గడానికి, కండరాల పనితీరు మెరుగుపడడానికి తోడ్పడుతుంది. ఉగాది పచ్చడిలో మరో ముఖ్యమైన రుచి ఉప్పు. ఇది భయానికి, జీవితంలో ఉత్సాహం, రుచికి సంకేతమని చెప్పవచ్చు. తరువాత పులుపు. ఈ రుచి విసుగుకి సంకేతం. పులుపు జీవితంలో నేర్పుగా వ్యవహరించవలసిన పరిస్థితులను సూచిస్తుంది. ఉగాది పచ్చడిలో ఈ రుచి కోసం కొత్త చింతపండును ఉపయోగిస్తారు. ఐదో రుచి కారం. ఈ రుచి సహనం కోల్పోయేటట్లు చేసే పరిస్థితులకు సంకేతంగా నిలుస్తుంది. కారం శరీరంలోని క్రిములని నాశనం చేస్తుంది. చివరగా వగరు మామిడి ముక్కలు కొత్త సవాళ్లను స్వీకరించడానికి సిద్ధం చేస్తుంది. మొత్తంగా ఆరు ఋతువుల్లో వచ్చే రుగ్మతలను దూరం చేసే దివ్యమైన ఔషధంగా ఈ పచ్చడిని స్వీకరిస్తారు.